తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి హుగ్లీ జిల్లా పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ శాంతాను బెనర్జీకి ప్రత్యేక పిఎంఎల్ఏ కోర్టు సోమవారం 11 రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి అప్పగించింది. శాంతాను బెనర్జీ అక్కడ ఉన్నటువంటి జిల్లా పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ తృణమూల నాయకుడి ఆస్తులు అన్నీ కలిపి 350 కోట్ల వరకు ఉంటాయని కేంద్ర ఏజెన్సీ కోర్టుకు చెప్పింది. ఈ కేసు డైరీని బంగారు గని అని పిలుస్తూ ఉద్యోగం కోసం నగదు స్కామ్ మనీ ట్రయల్లో చాలా ముఖ్యమైన పేర్లను ఆ డైరీలో కనుగొన్నట్టు ఆ డైరీని పరిశీలించాలని న్యాయమూర్తిని కోరింది. బెనర్జీకి చెందిన స్వాధీనం చేసుకున్నటువంటి సెల్ ఫోన్ ఫోటో గ్యాలరీలో అభ్యర్థుల అడ్మిట్ కార్డులు స్నాప్షాట్లు ఉన్నాయని ఈడీ పేర్కొంది. బెనర్జీకి 51 కోట్ల భూమి, రిసార్ట్లు మరియు ఇతర అపార్ట్మెంట్లు బాలాఘట్, చందన్ నగర్ వంటి మరియు చిమ్సూరాలు విస్తరించి ఉన్నాయి అవి అని కోర్టుకి ఈడీ తెలిపింది. గతంలో కేవలం 4 లక్షల నుంచి 5 లక్షల వార్షిక వేతనం కలిగిన మాజీ వెస్ట్ బెంగాల్ ఎలక్ట్రిసిటీ ఉద్యోగికి ఇంత తక్కువ వ్యవధిలో ఈ భారీ సంపదను కూడగట్టారని ఈడీ కోర్టుకు సమర్పించినటువంటి నివేదికలో చెప్తోంది. బెనర్జీ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలతో టెట్ 2012 అభ్యర్థులు అడ్మిట్ కార్డులు ఉన్నాయని, అయితే ఈ పత్రాలు తన ఫోన్లో ఎందుకున్నాయో తనకి గుర్తు రాలేదని బెనర్జీ చెప్పాడు అని ఈడీ కోర్టుకు చెప్పింది. ఈడీ వివరాలు కోర్టుకు తెలిపిన అనంతరం మరియు ఈడీ వీళ్ళ అరెస్టుల తర్వాత టీచర్స్ నియామకాల స్కామ్లో ఇరుక్కున్న ఈ శాంతను బెనర్జీని మరియు మరొక నాయకుడు కునాల్ ఘోష్ని తృణమూల్ కాంగ్రెస్ తమ పార్టీ నుండి బహిష్కరించడం అన్నది కీలక పరిణామం.